आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, భగవద్గీతా మానవుడి యొక్క మనస్తత్వాన్ని స్పష్టంగా మనకి చూపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. మొదటి అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడు చేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ ఆనాటి పరిస్థితులని వర్ణించే విధానం మనకి స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు పాండవ సేనని చూడగానే భయభీతుడై గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలైనా ఆ సమయంలో సర్వసేనాధ్యక్షుడెవరో అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ సర్వసైన్యాధ్యక్షుడు భీష్మాచార్యుడు. కానీ అక్కడికి వెళ్ళలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆచార్యుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికో లేకపోతే ఆచార్యుల యొక్క సలహాలను తీసుకోవడానికో వెళ్ళాలి. కానీ అతను తనలో ఉండేటువంటి రాజసమంతా ఉట్టిపడేటట్టుగా వెళ్ళాడు ఆయన. పోని వెళ్ళినవాడు మాట్లాడడం వారికి ఉత్సాహం కలిగేటట్లో, వారు తనని ఉత్సాహపరిచేటట్లో మాట్లాడాలి. కానీ అట్లా మాట్లాడలేదు ఆయన. వారికి ఎత్తి పొడుపులతోటి మనసు వికలమయ్యేటట్లు మాట్లాడాడు. అది ఎట్లా మాట్లాడాడో మనం మూడో శ్లోకంలో చూడొచ్చు. అక్కడికి వెళ్ళగానే పశ్య ఏతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చెమూం. ఆచార్య, హే ద్రోణాచార్య, పశ్య, చూస్తున్నావా లేదా? యుద్ధరంగానికి వచ్చింది చూడటానికి, చూడండి ఒక్కసారి అటుకేసి ఆదేశిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. లేదా ఏం కళ్ళు మూసుకుపోయాయా? చూస్తున్నావా లేదా? పశ్య, అసలు ఆరంభమే చూడొకసారి అటుకేసి. ఇది నిజానికి తన తోటివాడితో ఇట్లా మాట్లాడితేనే ఒళ్ళు మండుతుంది. కానీ సాక్షాత్తు ద్రోణాచార్యుల వారి దగ్గర, గురువుగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడే. అందులోనూ ఎదటి సేనని చూపిస్తున్నాడు. ఏతాం మహతీం చెమూం. ఆ పదాలు కూడా అందమైన పదాలు. ఏతాం అంటే పక్కనున్నదని అర్థం, తాం అంటే దూరంగా ఉన్నదని అర్థం. కానీ ఆయన చెమూం, ఏతాం, ఈ సేన అంటే ఆ సేన వచ్చి తన మీద పడిపోతున్నట్టుగా అనిపిస్తోంది అతనికి. భీతస్య నూనం భయకారి సర్వం అని అంటారు. అంటే భయపడేవాడికి ప్రతీది భయాన్ని పుట్టించేట్టుగానే కనిపిస్తుంది, భయజనకంగానే కనిపిస్తుంది. దుర్యోధనుడికి ఈవేళ ఏది చూసినా మొత్తం ఆయన భీతభీతుడైపోతున్నాడు. అన్నీ భయంకరంగానే కనిపిస్తున్నాయి ఆయనకి. ఎదటి సేనంతా వచ్చి తన మీద పడిపోతోంది అన్నట్టు అనిపిస్తుండడం చేత పశ్య ఏతాం, ఈ నా మీద పడుతూ ఉండేటటువంటి సేనని, ఏమిటి సేన, ఎవరిది? పాండుపుత్రాణం, పాండవుల యొక్క ఈ సేనని చూడవయ్యా, ఎలా ఉంది ఇది? మహతీం చెమూం, ఇది ఎంత గొప్ప సేన. అబ్బా ఎంత సేన ఉందో, ఎంత ఉందో మనకి తెలుసును. 11 అక్షోహిణీలు కౌరవులదైతే 7 అక్షోహిణీలు మాత్రమే పాండవులది. కానీ ఆ 7 అక్షోహిణీల యొక్క వ్యూహ రచనని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. వ్యూఢాం, వ్యూహాలకి రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాము. పద్మ వ్యూహం అంటారు, శకట వ్యూహం అంటారు, సూచీ వ్యూహం అంటారు, వరాహ వ్యూహం అంటారు.
అంటే ఎదట వాడిని ఒకసారి దుక్కి దున్నేస్తా అన్నట్టుగా ఏర్పరచుకునేది వరాహ వ్యూహం అంటారు. ఎదట వాడిని చక్రాల కింద నలిపి పారవేసేటట్లుగా ఉన్నాం మేము అని సూచించేటటువంటి శకట వ్యూహం. అంటే ఆ వ్యూహాన్ని ఏర్పరచడంలో ఒక్కొక్క సందేశం ఎదటి పక్షానికి వీళ్ళు ఇస్తారన్నమాట. పద్మ వ్యూహం అంటే ఎవడు ఇందులో ప్రవేశించినా ఇందులోంచి బయటపడటం అనేటటువంటిది అసాధ్యము అంటూ ఏర్పరిచేది పద్మ వ్యూహం అంటామన్నమాట. మీరు ఎంత గట్టిగా చేసినా లోపలికి చొచ్చుకుపోవడానికి మాకు ఆటంకం అంటూ ఏముండదు సుమా అని సూచించేది సూచి వ్యూహం లాంటి. ఒక్కొక్క వ్యూహానికి ఒక్కొక్క తాత్పర్యం ఉంటుందన్నమాట. అట్లాగా ఆచార్య హే ద్రోణాచార్య వ్యూఢాం ద్రుపద పుత్రేణ, ఈ వ్యూహాలను ఎవరో తెలుసునా, ఎవరు ఏర్పరిచారో తెలుసునా, ద్రుపద పుత్రుడు. నిజానికి ఏం పేరు వాడాలి అక్కడ, ఉన్న వ్యక్తి ఎవరో అతని పేరు చెప్పాలి. ఆ ఉన్న వ్యక్తి సర్వసేనా నాయకుడు, ఎదటి పక్షానికి ధృష్టద్యుమ్నుడు. ఆయన పేరు చెప్పాల్సి ఉంటుండగా ఆయన పేరు మానేసి ద్రుపదపుత్రేణ. ద్రుపదపుత్రుడు అక్కడ ఉన్నది తెలుసునా, ఇది ఒక రకమైన ఎత్తి పొడుపు. ఎందుకో తెలుసునా, ద్రుపదుడు అంటే పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు, ద్రోణాచార్యులు ఇద్దరు కూడా సబ్రహ్మచారులు అంటే క్లాస్మేట్స్ అన్నమాట. వీరిద్దరు కలిసి చదువుకున్నారు చిన్నప్పుడు. సాధారణంగా చిన్నప్పుడు ఉండేటటువంటి ఆ స్నేహం చదువు పూర్తయిపోయిన తర్వాత విడి వెళ్ళిపోయేటప్పుడు ఒకరికొకరు రకరకాల వాగ్దానాలు చేసుకుంటారు. నీకేమైనా కష్టం వస్తే నేనుంటాను, నాకేదైనా మంచి జరిగితే నీకు చెప్తా, అంటే లేదా నీకు అవసరమైతే నేను కూడా ఉంటా, ఇలా ఏవో కొన్ని వాగ్దానాలు చేసుకుని వారి వారి ప్రాంతాలకు వెడతారు. కానీ ద్రుపదుడు ద్రోణుడు వీరిద్దరూ కూడా పాఠకాలం పూర్తయిపోయిన తర్వాత తమ గృహాభిముఖులే వెళ్ళేటప్పుడు ఎవరెవరికి ఏ అవసరం వచ్చినా ఇద్దరు కలిసి చక్కగా చేసుకుందాము, ఒకరికొకరు తోడుగా ఉందాము అని అనుకునే వెళ్ళారు. ద్రుపదుడు సహజంగా రాజు కనుక అతనికి రాజ్యం వచ్చింది, పాంచాల దేశపు రాజు అయ్యాడైన. కానీ ద్రోణుడు పాపం పరమ బీద బ్రాహ్మణుడు, ఆయనకి కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా గతి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయనకి తన కుమారుడు అశ్వత్థామంటే వల్లమాలిన ప్రేమ. ఆ పిల్లవాడికి కసిన పాలు, చిన్న వయసులో ఉండగా కసిన పాలు పట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయిందే అనేటటువంటిది అతనికి చాలా దిగులు కలిగి ఏదో రకంగా ఎవరిదైనా సహాయం తీసుకుందాము అని అనుకుంటూ తనకి చదువుకునేటప్పుడు వాగ్దానం చేశాడు కదా ద్రుపదుడు, ఏదైనా అవసరం వస్తే నీకు నేను ఉంటాను కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని ఈయన అడిగితే అసలు నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టుగా అతను మొహం పెట్టాడు. దాంతో ద్రోణాచార్యుడికి బాగా కోపం వచ్చింది. మైత్రికి విలువ ఇదా, మిత్రుడిగా చేసిన వాగ్దానాలని ఇసక మీద రాసినటువంటి మాటలుగా చేస్తూ ఉంటాయా, నీ పని పడతా చూడు అని ఈయన ప్రతిజ్ఞ చేశాడు. తనకొచ్చినటువంటి ధనుర్విద్య ప్రభావం చేత శిష్యుడిని ఎవరినైనా తయారు చేసుకుని ఆ శిష్యుడి ద్వారా ఈ ద్రుపదుడికి అవమానం కలిగించేటట్టు చేయాలి, నేనెంత వాడినో నిరూపించాలి అని అనుకున్నాడైన వేడ. ఆ క్రమంలో ఆయన క్రమంగా అన్వేషిస్తూ ఈ పాండవుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి విద్య నేర్పాడు, మంచి యోధులుగా వాళ్ళని తయారు చేశాడు. పూర్తి విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత ఏదో గురుదక్షిణ అనేది ఇవ్వాలి కదా, ఏది గురువు గారికి ఇష్టమో దానిని గురుదక్షిణగా ఇవ్వాలి అనే కోరికతోటి కౌరవులు పాండవులు అందరూ వచ్చి నమస్కారం పెట్టి గురువుగారికి, ఆచార్య ఏమిటి మీకు గురుదక్షిణగా కావాలో చెప్పండి, దాన్ని మేము మీకు అర్పించడానికి సిద్ధపడతాము అని. ఏం చెప్తాడైనా, కానీ తర్వాత చెప్పాడైన, మాకు ద్రుపదుణ్ణి బందీగా నాకు పట్టుకొచ్చినా అర్పించాలి, ఆయన బద్ధుణ్ణి చేసి ఓడించి నా దగ్గరికి పట్టుకొచ్చిన కాళ్ళ ముందర పారవేయాలి. అమ్మో భయం వేసింది అందరికీ, ఎవరి మట్టుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు.
నేను చేస్తాను ఆ పనిని సిద్ధపడ్డాడు అర్జునుడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ద్రుపదుణ్ణి ఓడించాడు, శుభ్రంగా రథాన్ని కట్టుకొని తీసుకొచ్చి గురువుగారి దగ్గర వదిలిపెట్టాడు. అంటే ఆ రకంగా అతన్ని అవమానపరిస్తే మరి ఆయన కూడా పరిపాలకుడు కదా, ఆయనకి కొంచెం ఒళ్ళు మండింది. నన్ను ఇట్లా అవమానపరుస్తావా, చూడు నేనేం చేస్తానో అని ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేసి నిన్ను సంహరించగలిగేటటువంటి సంతానాన్ని నేను కంటానని ఓ అమ్మాయిని ఓ అబ్బాయిని యజ్ఞప్రసాదంగా తను లభించాడు. ఆయన ద్రౌపది అలా పుట్టిందే, ధృష్టద్యుమ్నుడు అలా పుట్టినవాడే. వీరిద్దరి యొక్క జన్మకి కారణమే ద్రోణాచార్యుణ్ణి సంహరించడం అనేటటువంటిది. అంటే ధృష్టద్యుమ్నుడు, హే ఆచార్య ద్రోణాచార్య, నిన్ను సంహరించడం కోసమనే ద్రుపదుడికి పుట్టాడని తెలుసును కదా నీకు, ఆయనకి ఏదైనా నేర్పిస్తే అది నీకే ముప్పు అని తెలుసును కదా నీకు, కానీ నువ్వేం చేశావు, ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ, వాడిని పట్టుకొచ్చి నీ శిష్యుని చేసుకున్నావు. ఏమైనా తెలివిందా నీకు ఆచార్య, ఆచార్యుడితో మాట్లాడుతున్నాడు ఈయన, నిన్ను సంహరించే వ్యక్తే అతడు అని తెలిసి అతడికి నువ్వు శస్త్రాభ్యాసం నేర్పించేవేమిటి, ఇదేం పనయ్యా, నన్ను చంపడం కోసం వచ్చేవాడికి నేను వాడికి కావాల్సిన పరికరాలన్నీ ఇచ్చి ఆహా బాబో చంపుకో అంటావా, ఎవడైనా అంటట్టండి, సామాన్యమైనటువంటి బుద్ధి ఉన్నవాడైనా అలా ప్రవర్తిస్తాడా, కానీ నువ్వు చేసిన పని చూస్తే అది అలా ఉంది. ద్రుపదుడు తపస్సు చేసి వరబలంగా పొందినటువంటి ఆ పిల్లవాడిని నీ దగ్గరికి నువ్వు శిష్యుడిగా తీసుకొచ్చి చేర్చుకుని అతనికి కావాల్సినటువంటి విద్యలన్నీ అర్జునుడితోటి సమానంగా నేర్పించుకున్నావా, ఏం చేస్తాం మరి. అలాంటి వాడు ఈవేళ ప్రతిపక్షంలో ప్రతిపక్షానికి సేనానిగా నిలబడ్డాడైనా, సేనా నాయకుడే నిలబడ్డాడు. ఇప్పుడు మరి ఏమవుతుంది, ఇప్పుడు మీరేమో ఆచార్యుడై మాకందరికీ రక్షణగా ఉండవలసిన, మిమ్మల్ని సంహరించడం కోసం వరబలంతో మీ దగ్గర శిక్షణ పొంది వెళ్ళినవాడాయ, మాకు కూడా మీరే శిక్షణ ఇచ్చారు, కానీ మీ శిక్షణ ఎంత తెలివి తక్కువ అనాలో మరి ఏమనాలో, కానీ తవ శిష్యేణ ధీమత, ఆ పదాలు ఎంత బాకుల్లా ఉన్నాయో మనం గమనించాలి. తవ శిష్యేణ ధీమత, మీరు శిష్యుడిగా చేర్చుకున్నారు కదా, దాంతో అతని యొక్క బుద్ధిని మీరు బాగా పదును పెట్టారు, మీరు అందుకోసం అతను ధీమంతుడయ్యాడు. ఆయన మీ శిష్యుడు కనుక ధీమంతుడయ్యాడు, లేదా ధీమంతుడు కనుక మీరు శిష్యుడిగా అతన్ని స్వీకరించారు, ధీమత శిష్యేణ లేదా శిష్యేణ ధీమత, ఇది ఇటు అది ఇటు మారిస్తే అద్భుతమైనటువంటి అర్థాలు అందులో మారిపోతాయి. అంటే ఆయన చంపేవాడని కూడా నువ్వు గుర్తించకుండా అతడికి ఎన్నో రకాలైనటువంటి బుద్ధిని పదును పెట్టేటటువంటి ప్రక్రియలు చేసి అతనికి ఆయుధాల్లో కూడా శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చుకున్నవే, నీలాంటి వాడిని మేము మా శానలో పెట్టుకున్నాం మా అందరికీ ఆచార్యుడిగా, ఇక మేము ఏం చేయాలి అన్నట్టుగా అడిగాడు ఆయన. ద్రోణాచార్యుల వారి యొక్క మనస్సుని నొప్పించే, అంటే ద్రుపదుడు తెలుసును ఇతనికి అవమానం కలిగించిన వాడు, ఉపకారం చెయ్యనివాడు, తనని చంపడం కోసం సంతానం కలిగిన పొందినటువంటి వాడు అయితే అతని పేరు ఇప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏముంది, నిజానికి అవసరం లేదు. కానీ ఆ పేరెత్తి గురువుగారికి కొంచెం ఏదో రకంగా క్లేశం కలిగించాలి. కొంతమంది లోకంలో శాడిస్టులు అంటుంటారు కదా, వాళ్ళ శాడిజం ఎలా ఉంటుందంటే ఎదట వాడిని గిల్లి వాడు ఏడుస్తుంటే వీడు చంకలు ఎగరేస్తూ నవ్వుతూ హా 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 అని పండగ చేసుకోవడం. కొంతమందికి అది సహజం, దుర్యోధనుడికి బహుశా అది సహజం కాబోలు. అందుకే ఆమె ద్రోణాచార్యుల వారిని నొప్పిస్తూ, ఆయన ఎత్తి పొడుస్తూ, ప్రతి మాటలోనూ నొప్పిస్తూ ఈ రకమైనటువంటి ప్రస్తావనని ప్రారంభించి అక్కడితో ఆపలేదు, ఇంకా ముందుకు సాగిస్తున్నాడు.
ఎలా గురువుగారి యొక్క హృదయాన్ని మరింత వికలం చేస్తున్నాడో అతని మాటల్లోనే మనం గమనించాలి. ముందుకు వెడదాం, దాన్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.